हाय हेलो फ्रेंड्स, नेनु मी डॉक्टर साईचंद्र. सो ई वीडियो लो मनं मोकाळ्ळल्लो शब्दालु रावडानिकि कारणालु एंटि अने टापिक मीद मात्लाडुकुंदामंडि. सो मोकाळ्ळल्लो सौंड्स रावडानिकि चाला रकाल कारणालु उंटायंडि. ओकेना? सो दींट्लो रेंडु बेसिक गा रेंडु रकाल किंद मनं डिवैड चेयोच्चु. కొంతమంది పేషెంట్లు ఏంటంటే నొప్పి ఉంటుంది, నడవలేరు, కాలు మడచడానికి చాపడానికి ఇబ్బందిగా ఉంటుంది, రొటీన్ పనులు చేసుకోవడానికి ఇంట్లో పనులు చేయడానికి వాళ్ళు కష్టపడతారు. ఇక ఇంకో రకం ఏంటంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు, జస్ట్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, ఇలాంటి సౌండ్ వచ్చింది కదా. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందా? లేదు. సో అసలు బేసిక్గా సౌండ్ ఎందుకు వస్తుంది అంటే ఇది జాయింట్ అండి. ఓకేనా? ఈ జాయింట్ కదులుతున్నప్పుడు ఒక్కోసారి సౌండ్ ఒక బబుల్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమైందా? సో జాయింట్లో ఉండే ఎన్విరాన్మెంట్ వేరు, బయట ఉండే ఎన్విరాన్మెంట్ వేరు. సో ఇక్కడ నుంచి ఈ సౌండ్ వేవ్ బయటకు ట్రావెల్ అయ్యేటప్పుడు అది ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ ఆర్ గెటింగ్ సౌండ్ ఇన్ ద నీ జాయింట్. ఓకే? సో బికాస్ నీ జాయింట్ ఈస్ ద లార్జెస్ట్ జాయింట్, ద ఛాన్స్ ఈస్ మోర్ యాక్చువల్లీ. అర్థమైందా? సో మీకు గనక నొప్పులు లేకపోతే, మీకు గనక ఎటువంటి ఇబ్బంది లేకపోతే, నడవడానికి మడచడానికి ఇబ్బంది లేకుండా, ఇఫ్ యు ఆర్ ఆల్ రైట్, జస్ట్ సౌండ్ మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఎప్పుడైతే మడచడం, కాలు మడచడం చెప్పడానికి ఇబ్బందిగా ఉందో, నడవడానికి ఇబ్బందిగా ఉందో, రొటీన్ పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందో, అప్పుడు యూ హ్యావ్ టు డెఫినెట్లీ వర్రీ అన్నమాట. అంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కలవాలి. ఓకేనా? సో బేసిక్గా మోకాళ్ళలో సౌండ్ రావడానికి ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎనీ లూజ్ బాడీస్ ఇన్ ద నీ జాయింట్. ఒక్కోసారి లూజ్ బాడీస్ ఉండొచ్చు. ఓకేనా? ఒక్కోసారి ఏదైనా మెనిస్కస్ చినిగిపోవచ్చు, ఒక్కోసారి ఏసీఎల్ లిగమెంట్ చినగొచ్చు. సో వీటి వల్ల సౌండ్స్ రావచ్చు అన్నమాట. సో అందుకనే పేషెంట్ని ఎగ్జామినేషన్ చేసి అవసరం అనుకున్న స్కాన్స్ అవి తీయించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు డౌట్ రావచ్చు మెనిస్కస్ అంటే ఏంటి అంటే. సో మెనిస్కస్ అంటే ఏంటంటే ఇక్కడ మన పైన ఉన్న బోన్ ఫీమర్ బోను, కింద ఉన్న బోన్ టిబియా బోను, దీన్ని ఫిబులా బోన్ అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ బ్లూ కలర్లో ఉంది కదండి, దీన్ని కార్ట్లేజ్ అంటారు. ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్నది ఏంటంటే మెనిస్కస్ అనమాట. ఓకేనా? అసలు మెనిస్కస్ ఎందుకు? బేసికల్లీ మెనిస్కస్ అనేది ఒక షాక్ అబ్జర్బర్లా పనిచేస్తుంది. ఇప్పుడు మన కార్కి బైక్కి షాక్ అబ్జర్బర్ ఉంటుంది కదండి, అలాగే మన మోకాల్లో షాక్ అబ్జర్బర్ ఈ మెనిస్కస్ అనమాట. అంటే ఏం చేస్తుంది, కారులో ఉన్న బైక్లో ఉన్న షాక్ అబ్జర్బర్ మనం సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది మన మీద పడకుండా చూస్తుంది. అంతే కదా? సో ఇక్కడ కూడా దీని ఫంక్షన్ అదే అనమాట. అందుకనే మెనిస్కస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెనిస్కస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఇన్ ద నీ జాయింట్ అనమాట. సో అందుకనే మెనిస్కల్ టేర్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు గనక ఎటువంటి ఇబ్బంది ఉన్నా దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే? సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. బై.